Samsid International School, World Prasiddha Engineering College Campus, Anathavaram, Amalapuram. Phone 6363-656-900. కొంచెం కొంతమంది అంటే కొంచెం గందరగోళం ఒకటి క్రియేట్ చేస్తూ ఉన్నారు. మీటింగ్ 23 అని, రోడ్ షో 23 అని చెప్పి రకరకాల గందరగోళం క్రియేట్ చేస్తూ ఉన్నారు. అదేం కాదు, కరెక్ట్గా ఏదైతే షెడ్యూల్డ్ యాజ్ పర్ షెడ్యూల్డ్ ఉందో, ఇవాళ రాత్రికి పవన్ కళ్యాణ్ గారు ముమ్మడివారిలో సభ చూసుకుని అమలాపురం వచ్చి ఇదే సత్యనారాయణ గెస్ట్ హౌస్లో బస చేస్తారు. రేపు ఉదయం పట్టణ ప్రముఖులు అంటే కొంతమంది మేధావి వర్గంగా ఉన్న వారిని ఒక 20 మందితోటి పట్టణ ప్రముఖులతో సమావేశమై, పట్టణం అని కాదు నియోజకవర్గ ప్రముఖులు, అసలు ఈ అసమానతలు లేకపోతే రాజకీయ వ్యవస్థలో చేయాల్సిన మార్పులు, ఒక పారదర్శకమైనటువంటి ఒక నూతన రాజకీయాలు చేయడానికి ఎటువంటి లైన్ తీసుకోవాలనే దాని మీద ప్రముఖులతో మాట్లాడతారు. అనంతరం జనవాణి ప్రజా సమస్యలపై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆ సమస్యలకు ఏ విధమైన పరిష్కారం అనే దాని మీద జనవాణి ఫిర్యాదులు స్వీకరించడం, ప్రజలు వినతులు స్వీకరించి వారు చెప్పినటువంటి విషయాలను సేకరించడం అనేది జనవాణి కార్యక్రమం జరుగుతుంది. జనవాణి కార్యక్రమం తర్వాత మహిళల సమావేశం. ప్రతి సమావేశం కూడా మ్యాక్సిమం 20 మంది, 20 మందికి మించకుండా సమావేశం జరుగుతుంది. మహిళల సమావేశం తర్వాత భోజన విరామం తర్వాత సాయంత్రం 5 గంటలకి ఇక్కడి నుంచే రోడ్ షో ప్రారంభమవుతుంది. రోడ్ షో తర్వాత రోడ్ షో ముమ్మడివారం గేటు మీదుగా గడియార స్తంభం చేరుకున్న తర్వాత గడియార స్తంభం సెంటర్లో బహిరంగ సభ జరుగుతుంది. కావున ఈ ద్వారా అమలాపురం నియోజకవర్గ ప్రజానీకానికి, జన సైనికులకి, వీర మహిళలకు, పార్టీ అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేయడమే కాకుండా జనసేన జెండా అమలాపురం నియోజకవర్గంలో ఎగిరే విధంగా ప్రతి జన సైనికుడు ఉప్పెన్లా కదలవచ్చి రేపు రోడ్ షో కానీ, మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్ షో కానీ, అదేవిధంగా బహిరంగ సభను కానీ విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా జన సైనికులు, వీర మహిళలు, పార్టీ అభిమానులే కాకుండా ప్రజాస్వామికవాదులు, ఇవాళ ఈ నిరంకుశ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా కంటక ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో పరిపాలన చేస్తుందో, ఆ ప్రభుత్వానికి చరమాంకం పలకాలంటే అందరూ కరాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రజలు తమ యొక్క హక్కులు కోల్పోతున్న హక్కులు కానీ తమ సమస్యలు పరిష్కారం అవ్వకపోవడం కానీ తెలుసుకుని ఒక మంచి నాయకుడు, ఒక నిబద్ధత గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపటి కార్యక్రమానికి 22వ తేదీ సాయంత్రం 5 గంటలకు జరిగే రోడ్ షో, అదేవిధంగా అనంతరం జరిగే గడియార సంబంధం దగ్గర జరిగే బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని ఒక నీతివంతుడు, నిబద్ధత గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ స్కాలర్షిప్ టెస్ట్ జూన్ 4వ తేదీన జరుగు ఆన్లైన్ టెస్ట్ ద్వారా మీ పిల్లల ప్రతిభ, వారి వయసు, క్లాస్కు తగిన సామర్థ్యాలను కలిగి ఉన్నారో లేదో తెలుసుకోండి. విద్యా సాంకేతిక రంగాలలో విశేష అనుభవం కలిగిన శ్రీ వాస శ్రీనివాసరావు గారిచే స్థాపించబడి దేశంలో 18 బ్రాంచులు కలిగిన ప్రఖ్యాత సంసిద్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బెంగళూరు ఇప్పుడు మన అమలాపురంలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా అత్యుత్తమ విద్యాబోధన, విశాలమైన విద్యా ప్రాంగణం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, ఎన్ఈపి 2020 గైడ్ లైన్స్ తో కొనసాగుతున్న విద్యా సంస్థ, సువిశాల ప్లే గ్రౌండ్ లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, కరిక్యులర్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ తో ఆల్రౌండర్స్ గా మలిచే విద్యా సంస్థ. అడ్మిషన్లు జరుగుతున్నవి సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్, వరల్డ్ ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్, అనాథవరం, అమలాపురం. ఫోన్ 6363-656-900. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.